విజయవాడలోని మొగల్రాజుపురంలో ఇళ్లపై కొండ చర్యలు విరిగిపడి నలుగురు చనిపోయారు. శిథిలాల కింద ముగ్గురు వ్యక్తులు చిక్కుకున్నారని పోలీసులు చెబుతున్నారు. ఉదయం నుంచి సహాయక చర్యలు చేపడుతున్నారు. వర్షం తీవ్రత పెరగడంతో కొండ చర్యలు మరింతగా విరిగిపడే ప్రమాదం ఉండడంతో సహాయక చర్యలు నిలిపివేశారు. అక్కడ పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. విజయవాడలో నిన్న ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు కొండ చర్యలు అయితే విరిగిపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈరోజు ఉదయం 7 గంటల సమయంలో కూడా మీకు ఏదైతే చూస్తూ ఉన్నాం విజువల్స్, ఇక్కడ ఆ కొండ చర్యలు కూడా విరిగిపడిన పరిస్థితి కూడా ఉంది. ఈ కొండ చర్యల కింద కూడా దాదాపు ముగ్గురు ఉన్నట్టుగా కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. రిస్క్ చేసి మరీ పోలీసులు కొన్ని డెడ్ బాడీలను అయితే తరలించిన పరిస్థితి, కొంతమంది రిస్క్ చేసి ఒక 5 గురిని అయితే సేఫ్గా ఇంటికి పంపించిన హాస్పిటల్కి పంపించిన పరిస్థితి కూడా కనిపించే ఉంది. మొత్తం ఇప్పుడు ముగ్గురు ఈ కొండ చర్యల కింద ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. కానీ పోలీసులు ఎస్క్యూ టీం మొత్తం కూడా ఇప్పుడు పనులు ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే ఆపేసిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వర్షం ఎక్కువ అవుతున్న తరుణంలో కూడా కొండ చర్యలు మరింత విరిగిపడే అవకాశం ఉందన్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంది. చుట్టుపక్కల ఉన్న ఇల్లును సైతం కూడా ఖాళీ చేయిస్తూ పంపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కొండ చర్యలు మరిన్ని కనుక విరిగిపడితే చాలా ఎక్కువగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యం కాబట్టి కంపల్సరీగా ఇక్కడ ఉంటాం, ఇక్కడ ఉంటూ సేఫ్ కాదనే ఉద్దేశంతో కూడా పోలీసులు అందరినీ పంపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎక్కడికక్కడ ఏంటంటే సేఫ్ జోన్లోనే ఉండేందుకు ముందు, ఎందుకంటే రిస్క్ తీసి మరీ ముందు ప్రజల ప్రాణాలు ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళ ప్రజల ప్రాణాలు రక్షించడం కోసం వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి పంపించేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దాని పక్కనే ఉన్న బిల్డింగ్ కూడా నూతనంగా నిర్మించిన బిల్డింగ్ కూడా ఉంది. ఇది నూతనంగా నిర్మిస్తూ ఉన్నారు. దానికి ముందు ఏదైతే ధ్వంసమై ఉన్న ఇల్లు ఉన్నాయో మొత్తం 3 ఇళ్ళకు సంబంధించి ఒకటి నూతన బిల్డింగ్ కూడా ఉంది. బిల్డింగ్ దాంతోపాటు రెండు పెంకుటిల్లు కూడా ఉన్నాయి. అవి కూడా మొత్తం కూడా 3 ధ్వంసమైన పరిస్థితి కూడా కనిపించింది. మొత్తం దీని గతంలో 9 మందికి సంబంధించి ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. అందులో ముగ్గురు చనిపోయినట్టు కూడా చెప్తా ఉన్నారు, ఒక ముగ్గురు దాని కింద ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రిస్క్ చేస్తూ ఉన్న సమయంలో కూడా వర్షం ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు కానీ రిస్క్ టీం కానీ మొత్తం ఇక్కడ ఖాళీ చేపించి ఎటువల్ని అటు ఇక్కడ నుంచి దూరంగా తరలిస్తున్న పరిస్థితి అయితే స్థానికంగా కనిపిస్తూ ఉంది. కిరణ్తో మల్కేంద్ర బిక్టివి విజయవాడ. బుల్టెన్లో మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా విజయవాడలో ఉండేటటువంటి వరద పరిస్థితికి సంబంధించినటువంటి డ్రోన్ విజువల్స్ను మనం క్లియర్గా చూస్తున్నాం. అక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి మొత్తం ఎటు చూసినా కనుచూపు మేరలో మొత్తం వర్షపు నీరుతో మొత్తం నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కృష్ణానదికి ఇరువైపులా కూడా మొత్తం నగరం ఉంది. నగరం చుట్టూ కూడా మొత్తం వర్షపు నీరు చేరిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. క్లియర్గా మనం చూస్తున్నాం వర్షపు నీటితో రంగు కంప్లీట్గా మారిపోయింది. జనరల్గా కృష్ణానది బ్లాక్గా కనిపిస్తుంది, కానీ వర్షపు నీరు వరద నీరు చేరడంతో కంప్లీట్గా ఎరుపు రంగులోకి చేరిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పైనుంచి వరద పోటెత్తడంతో కింద మొత్తం గేట్లన్నీ కూడా ఎత్తేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇన్ఫ్లో పెరుగుతున్న నేపథ్యంలో అవుట్ఫ్లోను కూడా అదే స్థాయిలో కిందకు వదులుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు విజయవాడ, అదేవిధంగా విజయవాడ పరిసర ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం ప్రకాశం బరాజ్ ఇరువైపులో కూడా కంప్లీట్గా వరద నీరు పోటెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటికే అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తం చేశారు. ఎక్కడికక్కడ సహాయక కేంద్రాలను ఏర్పాటు చేశారు. పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు పునరావాస కేంద్రాల్లో నెలకొన్నటువంటి ఏర్పాటు చేసినటువంటి సహాయ కార్యక్రమాలపైన కూడా అధికారులు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక్కసారిగా పెరిగినటువంటి వరద ఉధృతి, అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో వస్తున్నటువంటి మరి ముఖ్యంగా గడిచిన 48 గంటలుగా కురుస్తున్నటువంటి వానలపైన ప్రత్యేకమైనటువంటి సమీక్ష కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అధికారులను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా హెచ్చరించారు. సో అధికారులకు సహకారంగా నిలవాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం డ్రోన్ షూట్లో ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ స్క్రీన్పై మనం చూస్తున్నాం మొత్తం ప్రకాశం బ్యారేజ్కి సంబంధించి ఇరువైపులో కూడా వర్షపు నీరు పోటెత్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రకాశం బ్యారేజ్కి ఇన్ఫ్లో ఊహించిన స్థాయిలో పెరుగుతూ ఉంది. సో దానికి తగ్గట్టుగానే అధికారులు అప్రమత్తమయ్యారు. అవుట్ఫ్లోను కూడా అదే స్థాయిలో కిందకి నీటిని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.